अंदर की नमस्कार फर्स्ट ऑफ ऑल मेसेज उठी मा मेंबर्स नॉर्मल पब्लिक प्लीज भरी अप्ला मीडिया वाली चला चला थैंक्स एंकंटे मेमेनो सारी मैं डायरी द्वारा यानी लेकिन लेटर्स द्वारा यानी एदना चीडिया द्वारा इला मेबर्स इध करक्ट का वाले करक्ट का मे प्रूफ तो वाली अंदर की 900 मेंबर्स की मेमचे मेसेजेस लेकिन लटर्स पंप टू मच टीडीएस वर्क चुपना का इपड़े मीडिया वाला मैं सिंपल चपेस्ना सो ईजी वेल्ली रीच अंदम थैंक यू सो मच फर्स्ट आफ् आल वर्क चूसर निजेंगे मेम रीकलेक्टे त्री इयर्स पड़ता मोतम वर्क अंत एम डेटा सी माला एव्री डेटा मा मेबर्स एव्री डेटा मैं आफीस रिकॉर्ड आ लिस्ट मेवर डाउटना नुन डायरेक्ट अड़कु मेंबर्स एवरकना डायरेक्ट अड़कु आफीस सुरेश गणेश वाल दिल्ली माटा सो मीडिया ये आर्टिस्ट एमना फस्ट क्रॉस चेक मन मा आफीस सो इन नैन जॉइंट सेक्रेटरी ने पोटी पड़ा ऐक्चुअली नरेश गारे वे नुन इनवैटो सर एना पर्वे मीन लाइक फस्ट आफ् आल ना की नैन इंट्लो आलोचा मेम डिड तरह सर अने सर ट्रई चाहे बिकाज नरेश गार मुझे ई स्ट्रेट फॉरवर्ड पर्सन सो मेम जॉइन अमु जॉन अन तरह एम चाहूँ नीक बेटर अंटे फस्ट टाइम एंटर अवतना ओटिंग वर्क वैन तप लपल पन ने इष्ट चपा जॉइंट सेक्रेटरी वे पोटेम पोटा बिन्या फस्ट टू मंथ अटे फस्ट अबर्विंग नैनिंग जगह अबर्विंग फस्ट ने अब गोड़वे निजें ने फ्रांक फस्टे गोड़े क्लारीफ सर एंकंटे डिफरेंट आफ् ओपीनियन डिफरेंट पैनल एग्जापल ओटिंग से पैनल गेल्ची अटूट इच्छे ये पन जरगद पर्सनल ने फेस प्रॉब्लम अभी सो अंदर वे इकड़ क्वेश्चन चयन का वर्की वर्क कल वर्कदा फस्ट क्वेश्चन के रेडी अंदर सो ने इवीं पट्टुले अभी पक्न पेटे नफीस के लिए वर्क ने टू मंथ्स वर्क ने मतलब डेटा हिस्ट्री में एम जो मतको मैं एम चेयलता सर दर डिस्कस जीवित गार दर डिस्कस కొన్ని మేము మీటింగ్స్ లో పెట్టినా అంటే మా ఈసీ మీటింగ్స్ లో పెట్టినా ఇది కుదరదు ఫస్ట్ మార్క్ చెప్పండి ఇది ఆన్సర్ చెప్పండి అంటే వర్క్ మీరు ముందు మీరు ఫస్ట్ అజెండాని ఫస్ట్ మీరు ఫాలో అవ్వండి ఏం అజెండా పెట్టమో అది ఫినిష్ చేసుకున్న తర్వాత మనం మీద మాట్లాడుకుందాం అంటే ఫస్ట్ ఈ కన్వర్సేషన్స్ ఎక్కువపోయే నిజంగా అందరి పక్కన నేను చెప్తున్నా కదా ఎవ్వరు మాటలు వినకుండా మేము మాత్రం వర్క్ చేస్తూనే ఉంటాం ఫోర్స్ఫుల్ గా వర్క్ చేస్తుంటాం ఎవరు వచ్చి క్వశ్చన్ చేసినా ఆన్సర్ గట్టిగా చెప్పేవాళ్ళం మా విజన్ ఒట్టి వర్కే ఉండింది ఏమేం చేయాలి ఇవన్నీ మేము క్రాస్ చేశామంటే నిజంగా అంత ఈజీ కాదు మేము చాలా చాలా నేను నవ్వుతూ చెప్తున్నాను కానీ చాలా చాలా అగ్రెసివ్ చేశాం మేము ఇది ఇంట్లో రాజీవ్ కనకాల కూడా ఉన్నాడు రాజీవ్ కనకాలకి షోల్డర్ పెయిన్ ఉంది సో తన రెస్ట్ తీసుకున్నాడు 2 మంత్స్ గా ఇంకా రెస్ట్ లో ఉన్నాడు కాబట్టి మీరు డైరెక్ట్ గా ప్రెస్ వాల్ మీరు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా డైరెక్ట్ గా రాజీవ్ కనకాలకి అడగొచ్చు సో ఇంత వర్క్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్క కరోనా టైం లో ఒక్కొక్క పేషెంట్స్ సారీ మా మెంబర్స్ పేషెంట్ అయినప్పుడు బెడ్స్ దొరకలేదు ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసినా దొరకట్లేదు నైట్ 3:00 కాల్ చేసి ఆక్సిజన్ లెవెల్ సాకిపోతుంది వాళ్ళు స్ట్రక్చర్ తీసి బయట పెట్టారు అంటే ఆర్టిస్ట్ ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారంటే దాని వెనక వచ్చేసి ఇంకా తక్కువైన ఆర్టిస్ట్ అంటే ఫేస్ వాల్యూస్ తెలియని వాళ్ళు ఉంటారు అది మనకు తెలుసు మన మెంబర్ కాబట్టి మేము పర్సనల్ వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి మాకు తెలుసు హాస్పిటల్స్ అవన్నీ చూసుకోవట్లేదు స్ట్రక్చర్ తీసి బయట పెట్టారు నైట్ 3:00 కి ఆ రోజు నైట్ మేము ఫోన్ చేసి నా సార్కి మెసేజ్లు పెట్టేసుకొని మార్నింగ్ 6:00 కి అయిన ట్రై చేసి చేస్తే నెక్స్ట్ డే 3:00 కి మాకు దొరికింది ఇంత టఫ్ ఫేస్ చేశాం మేము सो చేస్తూ అందరికి అందరి దగ్గర సర్వీస్ కోసమే చూసుకుంటూ సర్వీసే మా ద మెయిన్ కాజ్ అని పెట్టుకొని మేము ముందుకు వెళ్ళాము ప్రతి వర్క్ ఎనక ఎమోషన్ ఉందండి ప్రతి వర్క్ మేము చేసిన దాంట్లో ఒక ఎమోషన్ ఉంది మీరు ఏమి జరగట్లేదు అనేసి ఒక చిన్న మాట అనేస్తే చాలా బాధగా ఉంది మేము అది నిజంగా వచ్చేసి ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు బట్ గుర్తు పెట్టుకోండి మీరు ఎవరైనా రావచ్చు ఈ కమిటీ ఇప్పుడు జరుగుతుంది కదా ఇంకా 2 మంత్స్ ఉంది కదా నేను చెప్పేది ఎలక్షన్ సార్ 2 మంత్స్ ఉంది కదా ఇంకా 2 మంత్స్ ఇంకా వేచి ఇంకా 2 మంత్స్లో మాకు ఇంకా పని ఉంది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఆర్టిస్టులు డబ్బులు కట్టుకోలేకపోతున్నారు మన లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్కి సో దానికి మేము మొబైల్ మన ఫండ్స్ తీసుకోకుండా బయట నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మేము మీరు అడాప్ట్ చేసుకోండి 30,000 రూపీస్ ఒక ఆర్టిస్ట్కి ఇన్సూరెన్స్ అవుతుంది మీరు అడాప్ట్ చేసుకుని ఎంత నేను ఇవ్వాలని చెప్పేసి ఇంకా గ్యాదర్ చేస్తున్నాం మేము దీంట్లో ఇప్పుడు దాకా ఒక 15 లక్షల దాకా తీసుకున్నాం ఇంకా మేము చేయాలి సో ఈ టైం కూడా వచ్చి వేస్ట్ మాకు మేము మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇస్తనే ఉండాలంటే కుదరదు మీరు వచ్చి మీరు వర్క్ చేస్తే లేకపోతే మీరు తెలుసుకోవాలనుకుంటే వచ్చి తెలుసుకోండి వెయిట్ చేయండి మేము ఫినిష్ చేసి హ్యాపీగా అవుతాం మేము సో
సో నేను ఏం చెప్పాలి అనుకున్నంటే ఎవరైనా రావచ్చు వచ్చేది ఒక బాహుబలి లాగా రావొద్దు వారిస్ లాగా రావొద్దు ఒక మదర్ టెరెసా లాగా రండి సర్వీస్ చేయండి చెప్పండి గుర్తింపు ఎలాగైనా వస్తుంది పని చేస్తే చాలు థాంక్యూ సో మచ్ ఇక్కడ తోటి ఈ ఇష్యూ మీద నేను మాట్లాడకూడదు అనుకున్నాను థాంక్యూ